హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు నేను వచ్చేసి మీకు ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ని ఎలా రెడీ చేసుకోవాలో రెడీ చేసి చూపించబోతున్నాను. ఈ ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ని ఒకసారి కనుక రెడీ చేసి పెట్టుకున్నారంటే 6 నెలల పాటు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. అలాగే బయట స్టోర్ చేసుకున్నారంటే నెల నుంచి 2 నెలల వరకు అయినా స్టోర్ ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అయ్యి ఈ పులిహోర మిక్స్ని రెడీ చేశారంటే అచ్చంగా గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర ఉంటుంది కదా, ఆ టేస్ట్తో మీ ఇంట్లోనే గుమగుమలాడే పులిహోర రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ పులిహోర మిక్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వరకు చింతపండును తీసుకున్నాను. దీంట్లో ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు కల్లుప్పు అంటారు కదా, దీన్ని రాళ్ళుప్పు అని కానీ అంటారు, దాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని చింతపండుని ఒక 1/2 నుంచి 1 అవర్ పాటు నానబెట్టుకోండి. ఇలాగా ఉప్పు వేసుకొని చింతపండుని నానబెట్టడం వల్ల చింతపండు అనేది చాలా త్వరగా నానుతుంది. ఈ చింతపండు నానడానికి ఇంకాస్త టైం పడుతుంది. ఈ లోపల ఈ పులిహోర మిక్స్లోకి ఒక పౌడర్ని రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ తెల్ల నువ్వులు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 7 నుంచి 8 వరకు ఎండుమిర్చిని కానీ వేసుకొని వీటిలన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చే వరకు ఫ్రై అవనిద్దాం. నేను వచ్చేసి ఇక్కడ 100 గ్రామ్స్ చింతపండుకి సరిపడా క్వాంటిటీ చెప్తున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ రెడీ చేసుకున్నప్పుడైతే ఈ మెజర్మెంట్స్ అన్నీ ఇంకాస్త ఎక్కువగా వేసుకొని చేసుకోండి. చూసారు కదా, మన పప్పులు అలాగే ఎండుమిర్చి కానీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని కాసేపు చల్లారనిద్దాం. మనం ఇక్కడ పులిహోర కానీ రెడీ చేసుకుందాం. దీనికోసం వేడి అన్నాన్ని 1-2 కప్పుల వరకు తీసుకొని ఈ రైస్ని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారనిద్దాం. చూసారు కదా, మన చింతపండు కానీ చాలా చక్కగా నానిపోయింది. ఇలా నానబెట్టుకున్న దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు వాటర్ని కానీ యాడ్ చేసుకొని చింతపండుని బాగా బాయిల్ అవనిద్దాం. ఈ చింతపండు బాయిల్ అయ్యే లోపల ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాస్తో పౌడర్ని రెడీ చేసేసి పెట్టుకుందాం. ఈ పౌడర్ మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా ఇక్కడ వీడియోలో చూపించే విధంగా రెడీ చేసేసి పెట్టుకోండి. ఈ మసాలా పౌడర్ని కాసేపు పక్కన పెట్టుకొని చింతపండు ఎంతవరకు బాయిల్ అయిందో ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం. చూసారు కదా, మనం తీసుకున్న చింతపండు చాలా చక్కగా బాయిల్ అయిపోయింది. ఇలా బాయిల్ చేసుకున్న దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసేసి తీసుకుందాం. మీరు కావాలైతే ఇక్కడ బాయిల్ చేసుకున్న చింతపండుని ఇంకొకసారి మిక్సీ పట్టేసైనా తీసుకోవచ్చు. నేను వచ్చేసి జాలిగరిటెలో వేసుకొని ఇట్లాగా ఫిల్టర్ చేసేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని చింతపండు నుంచి జ్యూస్ని సపరేట్ చేసేసి తీసుకోండి. ఇలాగ చింతపండులో నుంచి జ్యూస్ మొత్తం సపరేట్ చేసేసిన తర్వాత మిగిలిన ఈ పిప్పి ఏదైతే ఉందో మీరు కావాలైతే దాంతో రసాన్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 2 లీటర్ల వరకు చింతపండు రసాన్ని రెడీ చేసేసి తీసుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని ముందుగా మనం చింతపండు బాయిల్ చేసుకున్నాం కదా, అదే గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/8 వరకు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కానీ వేసుకోండి. మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టినప్పుడే సాల్ట్ వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. ఇలాగా అన్నీ వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ చింతపండు రసం బాగా బాయిల్ అయ్యి కాస్త దగ్గరకు అయ్యే వరకు బాయిల్ చేసేసి తీసుకోండి. చూసారు కదా, ఈ చింతపండు రసం బాగా బాయిల్ అవుతూ ఇంకాస్త దగ్గరకు అవుతూ ఉంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ పులిహోర మిక్స్లోకి పోపును ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1/5 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 1 కప్ పల్లీలు, 1 స్పూన్ వరకు మిరియాలను కానీ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు ఇంగువను కానీ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు ఇందులోకి 10 వరకు ఎండుమిర్చిని కానీ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఫ్రై అవనివ్వండి. ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 3 రెమ్మల వరకు కరివేపాకును కానీ వేసుకొని కరివేపాకు కానీ పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేస్తూ ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును కానీ వేసుకొని ఇంకొకసారి బాగా పోపును మిక్స్ చేస్తూ ఫ్రై అవనివ్వండి. మొత్తం ఇట్లాగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. మసాలా పౌడర్ అంతా పోపుకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, దాన్ని కానీ ఇందులో యాడ్ చేసుకుందాం. ఫైనల్గా ఇప్పుడు 1 సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేద్దాం. 1 స్పూన్ వరకు బెల్లాన్ని ఇట్లాగా యాడ్ చేసుకొని పులిహోర మిక్స్ రెడీ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు పులిహోర మిక్స్ అనేది ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది. అలాగే మనం ఎప్పుడు పులిహోర రెడీ చేసుకున్నా సరే మన పులిహోర టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది.
దీన్నంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసి పులిహోర మిక్స్ వచ్చేసి ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ అవనిద్దాం. పులిహోర మిక్స్ బాగా బాయిల్ అయ్యి కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. స్టేజ్లో ఉన్నప్పుడే ఈ పులిహోర మిక్స్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకాస్త దీని కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది. చూసారు కదా చల్లారిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా రెడీ చేసుకున్న దీన్ని మనం ముందుగానే చల్లారు పెట్టుకున్నాం కదా, ఆ రైస్లో ఒక 2 గరిటెల వరకు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ 2 గరిటెల వరకు పులిహోర మిక్స్ వేసుకున్నామంటే మనం తీసుకున్న రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. కొలతలతో చెప్పాలంటే ఒక బౌల్ రైస్ తీసుకున్నారంటే ఈ గరిటెతో 1 గరిటె వరకు పులిహోర మిక్స్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ పులిహోర మిక్స్ మొత్తం రైస్కి బాగా పట్టేలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసి తీసుకోండి. గరిటెతో మిక్స్ చేసినట్లయితే రైస్కి సరిగా ఈ మిక్స్ అనేది పట్టదన్నమాట, అందుకనేసి చేత్తో మిక్స్ చేసుకోండి. చేత్తో ఇట్లాగా బాగా మిక్స్ చేస్తే కిందికి పైకి పులిహోర మిక్స్ అనేది రైస్కి కరెక్ట్గా పడుతుంది. అంతే ఫ్రెండ్స్, మనం రెడీ చేసిన పులిహోర మిక్స్తో పులిహోరని రెడీ చేసేసుకున్నాం. చూసారు కదా కలర్ అయినా స్ట్రక్చర్ అయినా అచ్చంగా గుడిలో పెట్టే ప్రసాదానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఈ మిగిలిన పులిహోర మిక్స్ చల్లారిన తర్వాత గాజు సీసాలోకి కానీ లేదంటే ఏదైనా జాడీలోకి కానీ వేసుకొని స్టోర్ చేసుకోండి. మీ దగ్గర ఒకవేళ గ్లాస్ బాటిల్ కానీ లేదంటే జాడీ కానీ లేనట్లయితే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. అంతేగాని స్టీల్ దాంట్లో కానీ అల్యూమినియం దాంట్లో కానీ అస్సలు స్టోర్ చేయొద్దు. స్టీలు అల్యూమినియం దాంట్లో స్టోర్ చేసామంటే దీంట్లో మనము సాల్ట్ అలాగే చింతపండుని యాడ్ చేసాం కదా, ఆ 2 కానీ స్టీల్ దాన్ని అలాగే అల్యూమినియం బాటిల్స్ని తినేస్తాయి అన్నమాట, అందుకనేసి దాంట్లో స్టోర్ చేయొద్దు. బాటిల్లోకి తీసేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇట్లాగా సైడ్స్ కుండే దాన్ని అంతటిని క్లీన్ చేసేసి తీసుకోండి. ఇది బాగా చల్లారి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీనికి క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే 1-2 నెలల పాటు, అలాగే బయట స్టోర్ చేసుకున్నారంటే 1-2 నెలల పాటు స్టోర్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర మిక్స్ని మనం ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.